ఓకే నేను తయారు చేయబోతున్నాను పర్పుల్ క్యాబేజ్ రెడ్ రైస్ సలాడ్ ఓకే అన్ని కలిపేసుకోవడమేనా అంతే చాలా సింపుల్ బాపోతే నీకు ఒక చిన్న పని ఎస్ అర్థమైంది వెరీ గుడ్ ఈ వేరుశెనగకాయలు చూస్తే ఎవరికన్నా వేపాలి అనిపిస్తుంది సో నువ్వు ఇది వేపాలి అనిపించింది నాకు వేపిన తర్వాత తినాలి అనిపిస్తుంది ఈ లోపల నేనేం చేస్తానంటే ఈ రెడ్ రైస్ని తీసుకుని ఒకసారి నక్కుని నువ్వు అటెంటివ్గా ఉండాలి ఇక్కడ చేస్తూ ఇక్కడ చేస్తూ నేను అడిగినవన్నీ శ్రద్ధ పెట్టి చెప్పండి అటెంటివ్ అంటే ఏంటి శ్రద్ధ వహించాలి శ్రద్ధ వహించాలి అంటే ఎవరి మీద సో రెడ్ రైస్ శ్రద్ధ అని అమ్మాయి వస్తుందా వచ్చినప్పుడు చెప్తా సో రెడ్ రైస్ మనం ముందే వండి వార్చి ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాం వండి వార్చి గిన్నెలో వేసి పెట్టుకున్న రెడ్ రైస్ని ఆ గిన్నెలో ఇప్పుడు వేసాం చెప్పా ఇప్పుడు ఈ పర్పుల్ క్యాబేజ్ సో పర్పుల్ క్యాబేజ్ కూడా ముందు ఉడకబెట్టుకున్నామా లేదంటే డైరెక్ట్ పచ్చిది ఇది సలాడ్ అంటే పచ్చిదే వేసేసుకోవచ్చు ఓకే పర్పుల్ క్యాబేజ్ ని ముక్కలు ముక్కలు చేసుకొని నీటిలో వేసుకొని ప్రెషర్ గా కడిగేసి కావాలంటే ఉడకబెట్టుకోవచ్చు కావాలంటే వేసుకున్నాం అది ఇప్పుడు వేసాం చెప్పా ట్రూ ట్రాన్స్లేషన్ ఇస్తున్నాయి కదా వెరీ గుడ్ ఎక్సలెంట్ బాగా కలుపుకోవాలి అంటే ఇవా ఇవి అవి రెండు బాగా కలుపుకోవాలి అవి కలపాలి అది కూడా కలపాలి ఓకే రెండు చేతులతో రెండు కలపండి ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు ఉల్లికాడలు తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని నీటిలో వేసి బాగా కడిగేసి తీసి ఒక గిన్నెలో వేసుకున్నాం కదా అవి తీసుకొచ్చి ఇప్పుడు దాంట్లో వేసేయాలి yes you are right పోస్తాం ఇప్పుడు మూడు కలర్స్ వచ్చాయి రెడ్ రైస్ రెడ్ కలర్ పర్పుల్ కలర్ అండ్ ఉల్లికాడలు గ్రీన్ కలర్ బేసిక్గా సలాడ్ అంటే డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనం వేసుకునే డ్రెస్సింగ్ కాదు దీన్ని దీనికే డ్రెస్సింగ్ చేయాలన్నమాట నెక్స్ట్ నేను అదే డౌట్ అడుగుతాను అదే అందుకనే నేను నువ్వు ఫింగర్ డౌట్ అడుగుతావు కాబట్టి నేను ఆన్సర్ చేసేసాను ముందే సో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వెల్లుల్లిపాయని తొక్కలు తీసి పక్కన పెట్టి దాన్ని ముక్కలు చేయాలి ఆ ముక్కలు చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి ఎస్ సో గార్లిక్ కూడా వేసేసాం వేరుశెనగ గుళ్ళు వేపిన వెంటనే తిన్నాం అనుకోండి ఆ గోరువెచ్చకు ఉప్పు ఉప్పు అని ఉదుకొని మెత్తగా ఉంటాయి కాసేపు అలా పక్కన పెట్టేస్తే అప్పుడు ఆ చల్లగా అయ్యి తొక్క ఈజీగా వచ్చేస్తుంది సో అప్పుడు తినాలి వాటిని ఇప్పుడు యోగర్ట్ పెరుగు దాంట్లో పెరుగు వేసుకుంటున్నాం పెరుగు ఎలా తయారు చేస్తారో తెలుసు కదా ఆవు పెట్టిన ఆవు కానీ గేదె పెట్టిన పాలు తీసుకొచ్చి మా కాచి తోడు పెరుగు ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు నైట్ స్లీప్ నెక్స్ట్ డే మార్నింగ్ వేకప్ప సలాడ్లో పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్ కంపల్సరీగా వివిధ రకాల సలాడ్స్ చేస్తుంటూ ఉంటే అందులో పెరుగు కూడా వేసుకుంటూ ఉంటాము పెరుగు సలాడ్ చేస్తే పని చూసుకోవా ప్లీజ్ గురువు గురువు అంటారు డౌట్లు అడిగితే చెప్పరు ఏంటో అంటే మీనింగ్ఫుల్ డౌట్స్ అడిగితే చెప్తా ఇలా అర్థం లేని డౌట్లు అడిగితే నేను ఏం చెప్పాలి ఇంకా జనాలకు కూడా అర్థమవుతుంది ఏంటి భార్గవ్ ఇలా అడుగుతున్నాడు పొగలు వచ్చి అంటే ఇప్పుడు ఈ లెమన్ జెస్ట్ అంటే లెమన్ ది తొక్క నిమ్మకాయ తొక్క అప్పుడప్పుడు మీరు నిమ్మకాయ తొక్కలు పడేస్తారు కదా ఈసారి పడేయకండి అవి కూడా ఫ్లేవర్ కోసం ఇలా సలాడ్ లో ఉపయోగించుకోవచ్చు అన్నమాట నిమ్మకాయ తొక్క ఫ్లేవర్ కోసం వేసా ఓకే ఇప్పుడు పార్స్లీ వేస్తున్నాం సన్నగా ఇందాక నిమ్మకాయ తొక్క వేసాం ఇప్పుడు కొత్తిమీర వాళ్ళ అక్క అంటే వాళ్ళ కుటుంబానికి పార్స్లీ ఇది లేకపోతే కొత్తిమీర అన్న కూడా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇది వేగిందో లేదో తెలియాలి అంటే ఒకటి తీసుకొని అది అలా ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం డ్రై ఫ్రూట్స్ ఏదన్నా వేసుకోవచ్చు నేను వాల్నట్స్ వేస్తున్నాను తొక్క తీసి ఇది వేడిగా ఉన్నప్పుడు తింటే ఇది మెత్త మెత్తగా ఉంటుంది దీన్ని బాగా ఆరెంజ్ ఇచ్చి చల్లబడి ఇక్కడ శ్రద్ధ పెట్టట్లేదు నువ్వు నేను డ్రై ఫ్రూట్స్ వేసా ఓకే వేసారా డ్రై ఫ్రూట్స్ అంటే ఎండిన పళ్ళు వాల్నట్స్ వేసుకున్నా సో ఇక్కడ క్యాన్బెరీ కూడా వేస్తున్నా క్యాన్బెరీ కూడా సూపర్ మార్కెట్ లో మనకు దొరుకుతుంది సో క్యాన్బెరీ పుల్లపుల్లగా తీతీగా బాగుంటుంది అవి వేసుకున్నాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అంటే మనం వాల్నట్స్ వేసాం మీరు ఏమైనా వేసుకోవచ్చు జీడిపప్పులు వేసుకోండి అదే బాదం పప్పులు వేసుకోండి ఇప్పుడు కొద్దిగా నూనె స్పూన్ కొద్దిగా నూనె వేసుకుందాం వేసామా లేదా అన్నట్ట ఓకే దానిలో మిక్సర్ నూనె కాసిందా పచ్చిదా మామూలు పచ్చి నూనె ఓకే అయిపోయిందా అన్ని కలిపేసామా ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం
సాలడ్లో ఫ్రెష్ క్రీమ్లు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సాలడ్స్ అనేవి రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. అంటే స్పెషల్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలని ఏం లేదు, మీ ఇంట్లో దొరికిన వెజిటేబుల్స్ బట్టి మీరు చేసుకోవచ్చు. రెడ్ రైస్తో నేను చేశాను, మీరు బ్రౌన్ రైస్తో చేయొచ్చు, నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు అన్నమాట. రైస్తో అంటే పచ్చిబియ్యంతో, పచ్చిబియ్యంతో బాగా చేసుకుని తింటాడు, ఎలా ఉందో టేస్ట్ చెప్తాడు. తర్వాత కడుపు నొప్పి వస్తుంది అన్నమాట. కొద్దిగా హనీ వేసుకుందాం, తేనె ఒక స్పూన్. ఇవన్నీ ఫ్లేవర్ కోసమే అన్నమాట. అలా కొంచెం స్వీట్నెస్, ఘాటుతనం అన్నీ మిక్స్ అయిన సాలడ్ ఇది. పల్లీల్ని పేదవాళ్ళు జీడిపప్పు అంటారు, ఎందుకంటే చాలా విధాలుగా ఉపయోగపడుతుంటుంది. ఈవెన్ వాళ్ళకి కూడా అప్పుడు ఇవే పక్కన పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు ఈ వేపుకున్న వేరుశెనగ కాయలు ఇందులో వేసేస్తాం. ఓకే, ఒక పని చేద్దాం, వేపిన వేరుశెనగ పలుకులు కొంచెం చల్లబడాలి అంటే టైం పడుద్ది. దీని తొక్క అంతా తీసేసి ఉఫ్ ఉఫ్ అని ఊరితే ఆ తొక్కలు, ఇంతకుముందు అయితే ఎక్కువ అనుకోండి చాట్లా వేసి చిన్ 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 చెరిగేవారు తెలుసా, ఇప్పుడు ఆ చెరిగే పద్ధతులు అవి లేవు. ఓకే భార్గవ్, ఏరుకున్న పల్లీలు చాలు ఇటుచ్చి. యాక్చువల్ నేను తిందామని ఏరుకుంటున్నా, మీకు ఇందులో వెయ్యాలి పైన లేద్దాం, పైన డిజైన్ మీకు ఇది అంతే ఇంకా అయిపోయింది. ఓకే డ్రెస్సింగ్ చేసేస్తాను, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా రకరకాల సాలెడ్స్ డెఫినెట్గా అందరూ ట్రై చేసుకోవాలి. ఇక్కడే మీ టాలెంట్ అనేది ఏంటో తెలుస్తుంది. వీటిని చూస్తుంటే నాకు ఒక మెమరీ గుర్తొచ్చింది, చిన్నప్పుడు పల్లీని ఇలా వేపిన తర్వాత దీంట్లోంచి జుట్టు పెట్టి ఇలా వేలాడి తీసుకెళ్తారు. ఎవరైనా ఆడారా, మీరు ఆడారా? నీ జుట్ట జుట్టుకి ఇది లోపల నుంచి లాగాలన్నమాట. ఇలా మొత్తం 1, 2, 3, 4 అలా ఒక్కొక్కటి పలుకు ఒక్కొక్క ఈ పల్లి అంటే వేరుశెనగది ఇలా వేలాడి తీసేవారు. నిమ్మకాయ పిండి ఈ డిజైన్ చేస్తాను ఫస్ట్, 1, 2, 3, 4 అయ్యో 2 అక్కడికి వెళ్ళిపోయింది, 2 ఫ్రెండ్స్ అని ఉంటాయి పాపం. ఇదో డిజైనా? శిలలపై శిల్పాలు చెక్కినారు. ఇది శిల కాదు, నువ్వు తెక్కేది శిల్పం కూడా కాదు. లైట్ తీసుకో, నేను నిమ్మకాయ పిండి తీస్తే నేను పిండుతా. ప్రాసెస్ అవ్వగొట్టు, పెట్టండి అందులో మొక్క. లాస్ట్ టైం నువ్వు పిండావు కాబట్టి ఇప్పుడు నేను పిండుతా. చిన్నప్పుడు ఇంట్లో సిస్టర్లు, బ్రదర్స్, సిస్టర్లు, అక్క చెల్లెలు ఇలా గొడవ పెట్టుకునేవారు కదా, ఏంటో అప్పుడప్పుడు చిన్నప్పుడు ఆ తీపి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. మొత్తానికి సలాడ్ పైన మా గురువుగారు నిమ్మకాయ రసంతో ఫైనల్ డిజైన్ చేస్తున్నారు. చూసారు కదండి పర్పుల్ క్యాబేజ్తో రెడ్ రైస్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో. సో దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా మరొకసారి చూద్దాం. పర్పుల్ క్యాబేజ్ రెడ్ రైస్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ రైస్ 1 కప్పు, పర్పుల్ క్యాబేజ్ 1 కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు, నిమ్మకాయలు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, తేనె 1 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, క్యాన్బెరీస్ 4, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, వాల్నట్స్ 2 టేబుల్ స్పూన్లు, పార్స్లీ కొద్దిగా. పర్పుల్ క్యాబేజ్ రెడ్ రైస్ సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన రెడ్ రైస్, పర్పుల్ క్యాబేజ్, ఉల్లికాడలు, వెల్లుల్లి ముక్కలు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత లెమన్ జెస్ట్ వేసి పార్స్లీ, వాల్నట్స్, క్యాన్బెరీస్, నూనె, ఫ్రెష్ క్రీమ్, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించిన పల్లీలు వేసి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పర్పుల్ క్యాబేజ్ రెడ్ రైస్ సాలెడ్ రెడీ.